హాయ్ ఫ్రెండ్స్, టెక్సీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో మొబైల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మనకు ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్లో కొన్ని రోజుల నుంచి లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల ముందు ఎండ్ ఆఫ్ సేల్ అనే ఒక ఆఫర్ సేల్లో మనకు కేవలం ఈ మొబైల్ 7500 రూపీస్ అయితే మనకు 6000 రూపీస్కే ఇవ్వడం జరిగింది. దాదాపు 1500 రూపీస్ తగ్గించారు. అండ్ అంతేకాకుండా ఎవరికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉంటుందో వాళ్లకు అదనంగా మరొక 10% మనకు ఆఫర్ ఇవ్వడమే జరిగింది. సో టోటల్గా నేను 5500 రూపాయలకు మాత్రమే ఈ మొబైల్ని తీసుకున్నాను. మరి ఈ మొబైల్ వర్త్ ఆఫ్ మనీయా కాదా, మరి ఈ మొబైల్ ఎలా ఉండబోతోంది అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా దీని యొక్క కెమెరా టెస్టింగ్, గేమింగ్ టెస్టింగ్, హీటింగ్ టెస్టింగ్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ నేను ఈ మొబైల్ గురించి వీడియోస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా అన్ని మొబైల్స్కి మనము సీజర్తో కట్ చేయాలి, కానీ మనకు చాలా నీట్గా స్టిక్కర్స్ ఇచ్చారు. అండ్ చక్క మనం ఈ స్టిక్కర్స్ని మనం తీసేస్తే సరిపోద్ది అనమాట, మళ్ళీ కావాలంటే మనం స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది సిస్టమ్ ఇది. ఓకే, ఫస్ట్గా మనం చూసుకుంటే మొబైల్ ఉంది ఇందులో. మొబైల్ని తీసి పక్కన పెడదాం. సో ఇంకా మొబైల్తో పాటు ఏమొచ్చాయో కూడా మనం చూద్దాం. ఇందులో చూసుకుంటే మనకు కొన్ని మొబైల్కి సంబంధించిన వారంటీ కార్డ్స్ కావచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో సెట్టింగ్స్, ఇంకా మనం దీని గురించి ఏమేమి తెలుసుకోవాలో ఇందులో మొత్తం మనకు లభిస్తాయి. ఓకే, ఇవి కూడా మనం కాసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అడిషనల్గా చూసుకుంటే లోపల మనకు ఛార్జర్ ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, జస్ట్ 5 వోల్ట్ అనమాట. 5 వోల్ట్ ఈక్వల్ టు 2 ఆంప్తో వస్తుంది మనకి ఇది. బట్ ఓకే, బెటర్గానే మనకు ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. వితిన్ 3 అవర్స్లో మనకు మొత్తం బ్యాటరీ అనేది ఫుల్ అవ్వడం జరుగుతుంది. మంచి ఛార్జర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంతోపాటు ఫ్రెండ్స్, మనకు ఒక మంచి కేబుల్ ఇచ్చారు. సో ఈ కేబుల్ చూసుకుంటే గతంలో నేను లెనోవో జూక్ Z1 మొబైల్లో చూశాను ఇలాంటి ఒక మోడర్న్ కేబుల్ చాలా రేర్గా ఇస్తుంటారు. సో కేబుల్ అయితే నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది లుక్ పరంగా కానీ. అండ్ మనకు ఎక్కువగా ఫాస్ట్గా బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కూడా ఈ యొక్క కేబుల్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకంతే, ఈ ఇంకేం లేవు బాక్స్లో. ఓకే, ఒకసారి అన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మొబైల్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే చూడడానికి నాకు చాలా బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే 5500 రూపీస్తో తీసుకున్నాను దీన్ని నేను. చూడండి, డిజైన్ పరంగా అయితే చూడడానికి చాలా ప్రీమియం లుక్లో ఉందన్నమాట. బట్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బాడీ, ఇదే మెటల్ బాడీ అయితే కాదు. అండ్ ఫస్ట్ మనం బాడీ ఓవర్వ్యూ చూద్దాం. మనకు రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఇచ్చారు, అండ్ పవర్ బటన్తో పాటు మనకు ఇక్కడ పైన వాల్యూమ్ రాకర్స్ బటన్ ఇచ్చాడు. అండ్ టాప్లో చూసుకుంటే మనకు 3.5mm జాక్ ఇచ్చారనమాట, మనము సాంగ్స్ వినొచ్చు దీంతో. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏమీ లేవు. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకు సీపోర్ట్ కనెక్టివిటీ ఛార్జర్ ఇచ్చారు. అండ్ పక్కన చూసుకుంటే మనకు మైక్రోఫోన్ ఇచ్చారనమాట. సో ఇదన్నమాట. ఇంకా మనం ఒకసారి బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా థిన్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది, వెయిట్లెస్. మనం గట్టిగా మాత్రం దీన్ని ప్రెజర్ చేస్తే ఖచ్చితంగా ఇది విరిగిపోతుంది. అంత క్వాలిటీగా అయితే లేదు, ఎందుకంటే వీళ్ళు వెయిట్ని దృష్టిలో పెట్టుకొని ఇంత వెయిట్లెస్గా తయారు చేయడం అనేది జరిగిందనమాట. బట్ కలర్ వర్క్ అయితే మీరు చూస్తే మనకు సేమ్ ఇదేదో ఒక స్టీల్ బాడీ లాగా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి బ్యాటరీ చూడండి. ముందు చాలా సాలిడ్గా ఇచ్చారు బ్యాటరీ మాత్రం, ఇన్ఫినిక్స్ అనే బ్రాండ్తో ఇచ్చారు. అండ్ 4000mAh బ్యాటరీ ఇది. చూడడానికైతే లోపల చాలా పెద్ద విషయంగా ఉంది ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ SIM 1 ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ SIM 2 కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట, రెండు కూడా మనకు నానో సిమ్స్. అండ్ ఈ SIM 2 పైనే మనకు మైక్రో ఎస్డి కార్డ్ కూడా పెట్టుకునే వీలు ఉందన్నమాట. సో టోటల్గా మనం 3 కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, అండ్ కెమెరా కూడా ఇక్కడ ఉంది. టోటల్గా డిజైన్ పరంగా చూసుకుంటే మనకు బెస్ట్గా ఉందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం కవర్ చేసేద్దాం బ్యాక్ కవర్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ని బూట్ చేద్దాం. మొబైల్ని ఆన్ చేసే ముందు పైన ఒక స్టిక్కర్ ఇచ్చారు, ఈ స్టిక్కర్ని మనం తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా స్పెక్స్ పరంగా చూసుకుంటే ఈ మొబైల్ మనకు 5.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లేతో లభిస్తుంది. 3GB RAM, 16GB ROMతో కూడా మనకు లభిస్తుంది అనమాట. అండ్ దీన్ని మనం 128GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా అనమాట. 4000mAh బ్యాటరీతో ఇది మనకు లభిస్తుంది. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్స్ 737 క్వాడ్ కోర్ 1.3 GHz ప్రాసెసర్ అనమాట. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఇందులో మనకు, డ్యువల్ సిమ్ విత్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో కూడా లభిస్తుంది. అండ్ మనకు రెండు సిమ్స్లో కూడా వోల్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్
అండ్ ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే సెన్సార్ కూడా మ్యాక్సిమం అన్ని కూడా ఇచ్చారు, ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు మనకు, అన్ని సెన్సార్ కూడా ఇవ్వడమనేది జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ క్విక్ సెట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసేసాము చూడండి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం సెట్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం యూఐ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొబైల్ ఆన్ చేసేసాం. ఇంటర్ఫేస్ చూడండి చాలా డీసెంట్గా ఉంది, ఎక్కడ కూడా మనకు చీప్ క్వాలిటీ లాగా అనిపించదు అనమాట. చూడడానికైతే మనకు చాలా ప్రీమియం లుక్గానే ఉంది మొబైల్, ఎక్కడ కూడా మనము అంత ఈజీగా దీన్ని తీసేయలేమన్నమాట. అండ్ ఒకసారి మనము టోటల్గా సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇంటర్ఫేస్ చూడండి, మనకు ఇది మార్ష్మాలోతో లభిస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో చూసుకుంటే మనకు అబౌట్ ఫోన్లో ఎక్స్ఓఎస్తో మనకు యూఐ ఇచ్చారనమాట. అండ్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మనకు. డివైస్ నేమ్ అయితే ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో, మోడల్ నెంబర్ X5511 అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 6.0తో ఇచ్చారు మనకు. అండ్ మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో 7.0 ఇస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. చూడాలి మనం వాళ్ళు ఇస్తారో ఏదో. అండ్ ఒకసారి మనం చూసుకుందాం యూఐ ఎలా ఉందో, టచ్ రెస్పాన్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంది నిజంగా, ఎక్కడ కూడా ల్యాగ్ అనేది లేదు. సో దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఓకే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూద్దాం ఈ యొక్క ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా చూసుకుంటే మనకు August 5 అనమాట, చాలా రీసెంట్గా మనకి ఇది స్కిప్ చేయలేదు, అట్ ఎ టైం మనకు దీంతో పాటు ఇచ్చారు. ఒకసారి బిల్డ్ నెంబర్ని కూడా మనం ఎనేబుల్ చేసేద్దాం. ఓకే ఒకసారి మనం స్టోరేజ్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటర్నల్ 5.84 వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఇంకా మనకు దాదాపు 9 GB వరకు మనకు ఇందులో మిగులుతుందనమాట, యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకి ఇక్కడ ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకుంటే 3 GB ర్యామ్తో ఇది మనకు వచ్చిందనమాట. వీళ్ళు కేవలం 1 GB ర్యామ్ మనకు యూజ్డ్లో ఉంది. అండ్ అడిషనల్గా 2 GB ర్యామ్ మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఇందులో. మల్టీ టాస్కింగ్ అవచ్చు, గేమ్స్ కావచ్చు, హ్యాపీగా దీంట్లో స్మూత్గా ప్లే అవుతాయన్నమాట. సో ఫ్రెండ్స్ మనం సెట్టింగ్స్ పరంగా చూసుకుంటే మనకి ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ అంతేకాకుండా మనకు ఒకసారి ఇందులో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ మనకు ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మనకు ఇక్కడ వీళ్ళు ఈ మొబైల్లో మనకి ఇస్తున్న బెస్ట్ సర్వీసెస్ ఏంటంటే ఎక్స్ థీమ్స్ ఇచ్చారనమాట. మనం ఎక్కడ కూడా థీమ్స్ అదే పనిగా వెతికి వెంటాడి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ హైడ్ ఇచ్చారు, ఇందులో మనం మన అప్లికేషన్స్ని ఇంకా ఏదన్నా డేటాను ఇందులోనే మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ క్లౌడ్ ఉందన్నమాట, ఇందులో మనము ఈ క్లౌడ్లో మనకు సంబంధించిన డేటా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ అకౌంట్ కూడా ఇచ్చారు, క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ పరంగా ఎక్స్ మేనేజర్ ఉంది అండ్ ఎక్స్ పవర్ కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవి ఇందులో బ్లోట్వేర్ అప్లికేషన్స్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఆహా అనేసి ఏదో ఇంకొక బ్లోట్వేర్ యాప్ ఉంది, మరి చూద్దాం అవి మనం డెలీట్ చేయగలుగుతామో చేయలేమో. అండ్ ఫ్రెండ్స్ దీంతోపాటు మనకు డైరెక్ట్గా కస్టమర్ కేర్ సర్వీస్ ఉందా లేదా అని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇందులో మనకు కస్టమర్ కేర్ సర్వీస్ డైరెక్ట్గా మన మొబైల్తోనే, మన మొబైల్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇందులో మనం మెన్షన్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం డైరెక్ట్గా మన డోర్ డెలివరీకే వచ్చి మన మొబైల్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మనకు రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇది ఒక మంచి సర్వీస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకు మనమే కస్టమర్ కేర్ వాళ్ళకు ఫోన్ చేయడం, వాళ్ళకు సరిగా కాల్ కనెక్ట్ కావడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. బట్ ఈ యాప్ ద్వారా మనకి ఇది చాలా బెస్ట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం లాక్ చేసి ఆన్ చేసే ప్రతిసారి కూడా మనకి ఈ మొబైల్లో థీమ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి, వాల్పేపర్స్. చూడండి చాలా బాగుంది ఈ సిస్టమ్, మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదనమాట. ప్రీ ఇన్స్టాల్గానే వాళ్ళే ఈ యొక్క సిస్టమ్ని ఇచ్చారనమాట. లాక్ చేసి ఆన్ చేసే ప్రతి ఒక్కసారి కూడా మనకి ఇది చేంజ్ అవుతుంటుంది. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. చూడండి మనకు చాలా అనుకూలంగానే ఇచ్చారనమాట. నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ని సెట్ చేయడం జరిగింది, చూద్దాం బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. లాక్ చేస్తాను చూడండి మీరే డైరెక్ట్గా. సో ఇక్కడ మనకు ఫస్ట్ లాక్ ఓపెన్ అయ్యి దాని తర్వాత డైరెక్ట్గా మొబైల్ ఓపెన్ అవుతుంది. సో వితిన్ 1.5 సెకండ్లో మనకి ఇది ఓపెన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గానే ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మనకు ఇన్బిల్ట్గా సోషల్ యాప్స్ ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే సోషల్ మనకు సపరేట్గా ఐకాన్ ఉందన్నమాట. ఇందులో చూసుకుంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ మెసెంజర్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బ్యాక్ చూసుకుంటే మనకు ఫేస్బుక్ కూడా ఇన్బిల్ట్గానే ఇచ్చారనమాట, మీరు సపరేట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకో అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు టూల్స్లో కూడా చూసుకుంటే మనకు చాలా వరకు మ్యాక్సిమం అన్ని ఇచ్చారు, ఇందులో ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. ఈ మొబైల్లో మనకి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మల్టీ అకౌంట్ అనేసి ఉందన్నమాట. సో మనకు ఇవి ఈ మధ్య చాలా మొబైల్స్ లాగా అంటే రెడ్మీ లేదా లెనో లాగా మనకి ఇందులో డ్యువల్ యాప్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట, సపరేట్గా ఎటువంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోకుండా. సో మల్టీ అకౌంట్లోకి వెళ్తే మనం ఫేస్బుక్ కావచ్చు లేదా ట్విట్టర్ ఇంకా వాట్సాప్ ఏదైనా కావచ్చు మనం ఇందులో డ్యువల్గా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది మనకు మంచిగా ఈ సిస్టమ్ ఇంత తక్కువ ప్రైస్ ఉన్న మొబైల్లో కూడా ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు షఫీల్ అనేసి ఒక చిన్న ఆప్షన్ ఉంది మనకు, దీన్ని టచ్ చేస్తే మనకు వెంటనే ఇక్కడ
వాల్పేపర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, చాలా బాగుంది మనకు, ఇది చాలా ఈజీ ఉంది. చూడండి, సపరేట్గా మనం ప్రతిసారి వాల్పేపర్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకు వాల్పేపర్స్, ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మనం కెమెరా చూద్దాం ఎలా ఉందో. కెమెరా ఇంటర్ఫేస్ చూసుకోండి, చాలా బాగుంది. ఫోకస్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ చాలా బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇందులో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యూటీ మోడ్ అనే ఒకటి ఉంది, అండ్ ప్రొఫెషనల్, నార్మల్, పానరోమా అండ్ నైట్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను కేవలం ఒక నార్మల్ మోడ్లో ఈ యొక్క ఫోటోను తీయడం చేస్తాను, అండ్ నా నెక్స్ట్ వీడియోలో కెమెరా ఫుల్ డీటెయిల్స్, కెమెరా ఎలా పనిచేస్తుంది అనే యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం క్యాప్చర్ చేసి చూద్దాం డీటెయిల్స్ ఎలా వస్తాయో. ఫోకస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కెమెరాలో. చాలా దగ్గర నుంచి కూడా ఫోకస్ చాలా బాగా ఇస్తుంది, అండ్ షట్టర్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ కూడా మనకు బ్యాడ్గా అయితే లేదన్నమాట. ఫోకస్ చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కెమెరా ఇంత బాగా వర్క్ అవుతుందని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా ఆన్ చేసామన్నమాట. చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది ఎలా ఉందో ఫ్రంట్ క్యామ్. సో ఇక్కడ చూసుకుంటే నేను బ్యూటీ మోడ్లో ఉన్నానమాట. సో ఒకసారి క్యాప్చర్ చేసి చూద్దాం ఎలా వస్తాయో. సో ఫొటోస్ ఒకసారి చూద్దాం, చాలా డీసెంట్గానే వచ్చాయి, మరీ అంత యాక్వర్డ్గా అయితే రాలేదు. చాలా డీసెంట్గా అది మనకు ఫ్రంట్ ఫోటో కూడా రావడం జరిగిందనమాట. సో ఓకే ఫ్రెండ్స్, నేను దీని గురించి ఫుల్ రివ్యూ చేస్తాను కెమెరా అండ్ ఎలా పనిచేస్తుందో. టోటల్గా ఈ యొక్క కెమెరా మనకు వర్త్ ఆఫ్ మనీయా కాదా అని. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇన్ఫినిక్స్ హార్ట్ ప్రో మొబైల్ అన్బాక్సింగ్ వీడియో. సో ఈ మొబైల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ మీ అభిప్రాయం ఏటో ఈ వీడియో పైన కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తుంటాను. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మన అప్డేట్స్ మీరు ఎవ్రీడే పొందుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాపిక. మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.